అండి నమస్తే అండి. ఇది నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. నా పేరు సూర్య అనేది మాత్రం అల్లు అర్జున్ గారే. నా పేరు సూర్య అనేది అల్లు అర్జున్ గారి పేరు. పేరు కదా, ఆ టైటిల్ కూడా ఆ సినిమా ఆయన పేరే అది. కానీ ఏంటంటే దేశాన్ని రక్షించేదానికోసం అది పెద్ద పెద్ద బాధ్యత. అది సీఎం కంటే కూడా ఎక్కువ బాధ్యత. అది బార్డర్లో ఉండి దేశాన్ని కాపాడటం అంటే మాటలు కాదు, సంతకాలతో కూడా సరిపోదు. దేశాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడేటువంటి అంశం తీసుకున్నారు కాబట్టి సరే, ఓకే, థింకింగ్ ఓకే, దైట్ లైక్ ఇట్, ఓకే, థింకింగ్ ఏదైనా కానీ ఓకే, మా మంచి థింకింగ్ అది. తర్వాత ఏంటంటే నా ఇల్లు ఇండియా, దేశాన్ని కాపాడేటువంటి వాళ్ళు. ఇది మొత్తం కూడా మన ఇంట్లో పేరెంట్స్ దగ్గర కానీ, అన్నదమ్ముళ్ళ కానీ, అంకుల్స్ కానీ, ఎవరైనా కానీ ఒక బాబా ప్రేమ అనుభవం, ప్రేమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి అంశమే అక్కడ చూపించారు. కానీ నా ఇల్లు ఇండియా అంటే ఇండియాని మొత్తం కూడా రక్షించేటువంటి ఆ బార్డర్లో ఉన్నటువంటి రక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎన్ని రోజులు కూడా మన జన్మలో కూడా మన తరతరాల నుంచి హ్యాండ్స్ అప్ ఓకే, వాళ్ళకి మాత్రం నమస్కారం, హ్యాండ్స్ అప్ ఎన్ని నమస్కారాలు కొట్టినా మనం తీరం లోటే. కానీ ఇంకా ఏంటంటే ఇందులో అంశం వాళ్ళు మొత్తం కూడా ఇది నా ఇల్లు అనుకుంటేనే వాళ్ళు రక్షించగలరు. మనం ఇంత స్వేచ్ఛగా ప్రపంచంలో మన రోడ్ల మీద తిరుగుతుంటాం, ఎంత తింటుంటాం, అన్ని ఆహారాలు భుజిస్తుంటాం, రకరకాలుగా ఉంటాము. కానీ వాళ్ళు నా దేశాన్ని నన్ను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటూ ఏ రోజైనా కన్నురెప్పల కంటిక కాల్చుకుంటున్న వాళ్ళకి మనం అటువంటి థింకింగ్ అనేది మాత్రం హ్యాండ్స్ అప్ చేయాల్సింది. సినిమా ఏంటంటే సినిమాలోకి వస్తే ఈ సినిమా నా పేరు ఇండియా, నా పేరు సూర్య, నా ఇండియా అనేది అతను సైనికుడు ప్రజలు లేకొస్తే ఏ విధంగా ఉంటారో అనే అంశం మాత్రం స్టోరీ. బాగా అర్థమైంది మీకు స్టోరీ? ప్రజలు సైనికుడు ప్రజలు లేకొస్తే అతను ఏ విధంగా ఉంటారనే స్టోరీ. ఆ ప్రజల్లో ఉన్నటువంటి అరాచకాలు, ఉన్నటువంటి ఇంకా విభిన్న అంశాల్లో అతను వాళ్ళకి క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్రమశిక్షణ ఎక్కువ ఉంటేనే వాళ్ళు అక్కడి దాకా పోగలరు, లేకపోతే వాళ్ళు అక్కడి దాకా వెళ్ళలేరు. వాళ్ళకి బరువులు మోపించడం కానీ ఎక్కువ క్రమశిక్షణలన్నింటినీ ఏర్పాటు చేసి వడగట్టి బాగా వడపోత పోసి వాళ్ళని తీసుకుంటారు అక్కడ. అనే అంశం మాత్రం ఇక్కడ కనపడుతుంది ఈ సినిమాలో. ఓకే, ఏదేమైనా కానీ ఇట్లా ఉంటే దేశాన్ని రక్షించేటువంటి కోసం. తర్వాత ఇంకొక ఆయన యాక్టింగ్ సాయి కుమార్, ఆయన పేరు శరత్ కుమార్. శరత్ కుమార్ యాక్టింగ్ చేస్తుంటే ఆ యాక్టింగ్ తెరమేంద వస్తున్నట్టు లేదు, రియల్గా ఒక రియల్ షోస్ వస్తున్నట్టు ఉంటారు. ఎంతంటే ఆ రోన్ చెప్పి మాత్రం దడబుట్టించాడు. ఓకే, ఎక్సలెంట్. హీరోయిన్ గారు కూడా తను అంటే వాళ్ళకి ప్రేమానుభూతుల పట్ల ఎక్కువ తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎవరు దేశాన్ని రక్షించేవాళ్ళు అంటే వాళ్ళల్లో ప్రేమ అనుభవం కూడా చూపించాడు. ఓకే, బాగానే ఉంది, హ్యాండ్స్ అప్. అంటే వాళ్ళకు కూడా ఎక్కువ ప్రేమ అనుభూతులు కుటుంబ సమేతంగా చూడాలి. ఇంకపోతే అర్జున్ గారిని తీసుకున్నారు. తెరమైన సినిమా చూస్తున్నంతసేపు మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి కూడా 2 నిమిషాలు కాడి నుంచి అర్జున్ గారి పెద్ద అర్జున్ గారు ఎంటర్ అయిన సినిమా మొత్తం కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ నుండి కథ నడిపిస్తున్న ఫీలింగ్ ఉంటుంది ప్రేక్షకులకు. ఓకే, తీసుకున్న అంశాలు, బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి తెరమైనటువంటి అంశాలు కూడా, మ్యూజిక్ కూడా కొంచెం డౌను, మనం బండి మనం డ్రైవ్ చేసుకుని ఉంటే కొంచెం బ్రేక్ సెకండ్ బ్రేక్ థర్డ్ గేర్ లాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఏదన్నంటే కొంచెం మ్యూజిక్ కూడా కొంచెం అంటే సాంగ్ ఉంది, ఒక మూమెంట్ సాంగ్ ఉంటుంది, ఆ మూమెంట్ సాంగ్ కొంచెం ముందర పెట్టుంటే కొంచెం బాగుండేది. డైరెక్టర్ గారు తీసుకున్నాం. ఇంకా లైటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అంశాలు కూడా కొంచెం అంటే రివల్వర్తో గన్ షూట్స్ అవన్నీ కొంచెం తక్కువ ఉన్నాయి. ఇది సైనికులు కదా, సైనికులు కొంచెం షూట్స్ ఉన్నాయి, యంత్రాలు కూడా కొంచెం ఎక్కువ వాడాల్సిన అంశం ఉంది ఇంట్లో. అంటే దాని ఓకే, దేశాన్ని రక్షించేటువంటి జెండా గురించి ఓకే, బాగానే ఉంది.